శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు రాశి ఫలితాలు తెలియజేస్తున్నాను. జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తున్నాను. రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రజా సంబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పక్కన ఉన్న వ్యక్తులే, మన సన్నిహితులే మన గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో జాగ్రత్తగా ఆచి తూచి బీరీజ్ వేసుకుని ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని గ్రహిస్తారు, అదేవిధంగా చేస్తారు. షాపింగ్ కాంప్లెక్స్లో షాప్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఒక షాపు లభిస్తుంది, లేక కమర్షియల్ కాంప్లెక్స్లో స్థలం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు మీరు అనుకున్న విధంగా మంచి స్థాయిలో చక్కగా జరుగుతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దైవానుగ్రహం వల్ల అనేక రకాల విషయాల్ని సానుకూల పంచుకోగలుగుతారు. మన స్వశక్తి కంటే కూడాను ఎక్కువగా దైవానుగ్రహమే ఉన్నదని స్పష్టంగా రుజువయ్యే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇతరత్ర ఏ ఆలోచనలు లేకుండా కేవలం మీ ఆరోగ్యం గురించి, మీరు రూపాయి సంపాదించుకునే వ్యవహారం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు. వివాదాలకి, తగాదాలకి, అనవసరమైన ప్రజా సంబంధాలకి దూరంగా ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముడిక తైలతోటి మీ ఇష్టమైన దేవతకి, దేవుడికి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, జీవితాశయం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. అదే కోణంలో వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడతాయి. ఎదుటి వాళ్ళు మనల్ని చూసి అసూయపడుతున్నారని చెప్పని మీరు బాధపడకండి. వాళ్ళందరూ కూడా అసూయపడే స్థాయికి మీరు ఎదిగారని చెప్పని సంతోషించండి. మరింత ఎదుగుదల చాలా అవసరమని చెప్పని గ్రహిస్తారు. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని, వాటి కోసం కృషి చేయాలని, వాళ్ళని దారిలో పెట్టాలని ఆలోచన చేస్తారు. చేపదులు తీసుకున్న వాళ్ళెవరు కూడాను కంటికి కనపడరు. శుభకార్యాలకి అండగా ఉంటామని చెప్పిన వాళ్ళు కళ్ళకి కనపడరు. మీరు డబ్బులు తీసుకొని ఎదుటి వాళ్ళకి అప్పుగా ఇచ్చి వాళ్ళు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో. ఇటెవరో మీరు తీసుకున్న చోట ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఇవ్వాల్సిన చోట ఇవ్వడానిక మీకు వాడి చేతికి డబ్బులు ఇవ్వట్లేదు. ఈ రకమైనటువంటి అడకత్తల్లో పొగచక్కలాగా ఉన్న పరిస్థితిని జాగ్రత్తగా సానుకూలంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
వృషభ రాశి వారికి ఆర్థికంగా, సామాజిక సంబంధాల పరంగా, వైద్య విద్యా పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధ విషయాలు ఉన్న దిగులు తీరిపోతుంది. అమ్మాయి పెళ్ళి ఘనంగా చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తవుతాయి. ఘనంగా ఈ వారం చేయగలుగుతారు. వైద్య విద్య, సాంకేతిక విద్య, ఇతరత్ర సైన్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, కెమికల్స్కి సంబంధించి ఇలాంటి ద్రావకాల గురించి చదువులు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ బాగుంటాయి. అదే కోణంలో లెక్కల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు 175 బాళ్ళు తీరిపోతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా సానుకూల పడతాయి. స్వదేశానికి వెళ్ళాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ అవసరం లేకుండా మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. మీరు అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా ఎదురు తిరిగి సమాధానం చెప్పి వాటన్నిటి కూడా ఒక దారికి పెట్టగలుగుతారు. అదేవిధంగా జీవిత భాగస్వామ్య విషయంలో మీరు ఎలాంటి లోటు చేయనప్పటికీ కొన్ని ఇబ్బందికరమైన అంశాలు కొంతమంది విషయంలో వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి విషయాన్ని కూడాను మనసుకు తీసుకోకుండా, మైండ్కి తీసుకోకుండా చెవుల వరకు మాత్రమే తీసుకొని ఆ విషయాలు విని అక్కడితో మర్చిపోవటం మంచిది. పరిష్కార మార్గాలు అక్కడికక్కడే సూచిస్తాడు. వ్యవహారం చిరిగి చిరిగి గాలివాన కాకుండా ఉంటుంది. అదేవిధంగా కోరుకున్నటువంటి విద్యని అభ్యసించగలుగుతారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు వస్తుంది. మీ యొక్క సన్నిహిత సహచర బృందం, బంధువర్గం, కొంతమంది స్నేహితులు మీ అభివృద్ధి చూసి చాలా బాధపడతారు. అదేవిధంగా పైకి చాలా మంచిగా మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం మీ పక్కన ఉన్నారే తప్ప నిజంగా వాళ్ళు నా మనసులో లేరు, వాళ్ళ మనసులో నేను లేను. నన్ను ప్రేమించేవాడు, నన్ను అభిమానించేవాడు, నా యొక్క స్థితిని స్థానాన్ని చూసి సంతోషించేవాడు, వాడు జరిగిపోయాడు, వెళ్ళిపోయాడు, శాశ్వతంగా రాకుండా పోయాడు. వీళ్ళందరూ సంగతి నాకు తెలీదా? కలివిగ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించేవాడు. ఈ ఎండ కాకుడుగు పట్టేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను అప్పటికీ మనసుకు తీసుకోను. ప్రతి విషయంలో కూడాను భగవంతుని మీద భారం వేస్తాను, నాకున్నటువంటి సమస్యలు ఆధిక్యం చెప్పుకుంటాను అని భావిస్తారు. దొంగ స్వామీజీలు దొంగ గురువుల్ని, దొంగ బాబాల్ని నమ్మి తీవ్రంగా నష్టపోతారు. ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను కప్పు సాంబ్రాణితో, దైవికంతో, ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం, అదేవిధంగా పూజా గదిలో కూడా ధూపం వేయటం ఉదయం సాయంత్రం చెప్పదగిన సూచన. ఇందువల్ల దుష్టశక్తులు బయటికి పోయి ఒక ప్రశాంతమైన చక్కని వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.
మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి వ్యాపార విద్యా సంబంధమైన విషయాలు, రాజకీయ ప్రజా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం మీరు చేపట్టిన కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు. మీ ఇష్టదైవం అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతారు. రానురాను దైవభక్తిలో కాన్సల్టేషన్ పెరుగుతుంది. ఇది చాలా మంచి సూచన. చాలా వరకు గర్వం లేని మనిషిగాను, లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే మనిషిగాను, మీకు ఒక ప్రచార ఆర్భాటం లేని వ్యక్తిగాను మంచి పేరు ప్రఖ్యాతులు సంప్రాప్తిస్తాయి. ఎదుటి వాడు అనవసరంగా అనుకోవటమే కానీ మీరు ఎప్పుడు కూడాను ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటారు. వాళ్ళకి ఆ విషయం తెలియక ఇంత పెద్ద ఏంటి అంత సింపుల్గా ఉన్నాడు అని చెప్పనేటువంటి కోణంలో వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తారు. ఆర్థికపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. శత్రువర్గాన్ని దెబ్బకొట్టడానికి మీరు వేసిన వ్యూహం ఫలిస్తుంది. ప్రతి విషయంలో కూడాను అన్యాయం ఎదురైనప్పుడు ఎదిరిస్తారు, 10 మందికి న్యాయం జరిగే విధంగా చూస్తారు. కుటుంబ విషయాల్లో కూడాను జీవిత భాగస్వామికి ఇవ్వాల్సిన విలువ కన్నా ఎక్కువ ఇస్తారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేస్తారు. ఇటు వ్యాపార పరంగా కానివ్వండి, ఇటు ఉద్యోగ పరంగా కానివ్వండి, ప్రమోషన్స్ పరంగా కానివ్వండి, బదిలీల పరంగా కానివ్వండి, వీటన్నిటి పరంగా మీకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు అక్కడ ఇబ్బంది ఉండదు. సంతాన సంబంధ విషయాల్లో కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు. వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల, చదువు వల్ల, మందగించినటువంటి ఎడ్యుకేషన్ వల్ల కొంత మీకు అసంతృప్తి ఉండొచ్చు. అవన్నీ కూడాను ఒక కొలిక్కి తప్పకుండా వస్తాయి. ఏమీ ఆందోళన పడద్దు. దొంగభావాల్ని, దొంగ స్వామిజీని కలిసి నష్టపోవద్దు. భగవంతుడు ఉన్నాడు, ఆయన నమ్ముకోండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వీకుల నుంచి కలిసి వచ్చిన ఆస్తి విలువ రెట్టిపోతుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. స్థిరస్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఈ వారం ఘనంగా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం చాలా బాగుంది. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. రాజకీయపరమైన నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. రాజకీయపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉండాలని చెప్పని ఆలోచన చేస్తారు. అదే కోణంలో సంతాన సంబంధ విషయాల్లో మీ వరకు మీకు ఏ తప్పు లేకుండా అన్నీ సక్రమంగా చేయగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. మీ మీద ఉన్న బాధ్యతలు కానీ, నైతిక ధర్మాన్ని కానీ, నైతిక బాధ్యతలు కానీ, నైతిక ధర్మాన్ని కానీ ఎక్కడ కూడా మీరు జవదాటరు. న్యాయం ఎటువైపు ఉంటే అట్టే ఉంటారు. కానీ ప్రతి వాళ్ళు కూడాను మీ ద్వారా లబ్ధి పొంది, ప్రయోజనం పొంది, ఒక స్థాయిలో ఉండి, ఒక స్థానంలో ఉండి మీ మీద రాళ్ళు వేయటం పరిపాటిగా పెట్టుకుంటారు. అదే పనిగా పెట్టుకుంటారు.
వాళ్ళ సంగతి ఏమిటో చూడాలని చెప్పని మీరు మనసులో నిర్ణయించుకుంటారు, పైకి మాత్రం ఏం మాట్లాడరు. ఎందుకంటే అంత చెప్పలేనటువంటి కోపాన్ని మనసులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వైద్య విద్య, సాంకేతిక విద్య, సాధారణ విద్య, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ, ఇవన్నీ కూడా అనుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. 10 మందిలో ప్రతిష్టని నిలబెట్టుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. మీకు తిరుగులేదని చెప్పని నిరూపించుకోగలుగుతారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా, వంకర మాటలు మాట్లాడినా, అన్నిటికీ మీ సామర్థ్యంతో సమాధానం చెప్తారు. తగాదాలు, వివాదాలు పెట్టుకోరు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. 10 రూపాయలు ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి, అయినా వెనుకాడరు. మనోధైర్యంతో ముందుకెళ్తారు. భగవద్ అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి, రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరవాలండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కర్కట రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరక్ష కూడాను అష్టములు కాజేలతో దీపారాధన చేయటం, అదేవిధంగా నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిని ఉపయోగించండి. నాగబంధాన్ని తడిపి ఈ దర్వాజాలకి, బీరువాలకి బొట్టుగా పెట్టండి. ఈ ఐశ్వర్య నాగిరితోటి స్నానం చేయటం వల్ల అనేక రకాల దరిద్రాలు బయటికి పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విషయాలు ఈ వారం కుదరబడతాయి, ఒక కొలిక్కి వస్తాయి, ఒక దరి చేరతాయి, మీ శ్రమ ఫలిస్తుంది. విదేశీయ సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యం వ్యాపారం, నూనెల వ్యాపారం, ఇవన్నీ సానుకూలంగానే ఉన్నాయి. ప్రతి విషయంలో కూడాను మధ్యవర్తిత్వం చేసి మీకు రావాల్సిన ప్రయోజనాన్ని గండికొడుతున్న వ్యక్తులకి గుణపాఠం చెప్తారు. మధ్యవర్తులు ఎవరూ లేకుండా డైరెక్ట్గా మాట్లాడవలసిన వాళ్ళతో మాట్లాడి మీ ప్రయోజనాన్ని మీరు పరిరక్షించుకుంటారు. అదే కోణంలో ఎదుటి వాళ్ళ ప్రయోజనాలను కూడా మరింతగా పెంచగలుగుతారు. రాజకీయపరమైన విషయాలు, రాజకీయపరమైన వ్యవహారాలు అంతా గందరగోళంగా తయారవుతుంది. ఏం చేయాలో, ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి ధైర్యం కలిగి ముందుకు వెళ్దామా అనేటువంటి భావంతో కష్టపడి ఫలితాలు సాధించిన సామర్థ్యం ఉన్న దానికి గుర్తింపు రాదు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏమీ లేదు. ఇవన్నీ కూడాను ఉన్నవాళ్ళకే అర్హతలు, అవార్డులు ఇవన్నీ లభిస్తున్నాయి. కానీ సామర్థ్యంతో పాటు ఇవి కూడా ఉండాలా అనే విషయాలు కొత్తగా తెలుసుకుంటారు. మానసికంగా బాధపడతారు. 20వ శతాబ్దంలో కూడాను ఇలాంటి కులమత ప్రాతిపదికలు ఏంటి అని మీరు ఎంతగానో మానసికంగా ఇబ్బంది పడతారు, బాధపడతారు. కానీ నడుస్తున్నటువంటి సమాజం యొక్క తీరు ఆ విధంగా ఉంది. ఎన్ని విధాలుగా సామర్థ్యం చూపించినా, ఎన్ని విధాలుగా మంచితనం ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని కొత్త విషయాలు కనిపెట్టినా, కార్యాలయాన్ని, వ్యాపారాన్ని, సామాజిక విషయాల్ని, యూనియన్ కార్యక్రమాల్ని, ఇంటి పనులు కూడా మానేసి కష్టపడి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రం గుర్తింపు రాకపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. అదే కోణంలో వైద్య విద్య, సాంకేతిక విద్య,
పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. భగవద్ అనుగ్రహం ఒక్కటే ఈ వారం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. కన్యారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఈ వారం గోచరిస్తుంది. ఆర్థికంగా బాగుంది. 10 రూపాయలు వస్తాయి అనుకున్న చోట 100 రూపాయలు వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, విలువైన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, పిల్లలకు స్వేచ్ఛనిస్తారు. వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని మీకు మానసికమైన సంతోషాన్ని కలిగిస్తారు. ప్రతి విషయంలో కూడాను ఆర్భాటం లేని వ్యవహారాలతోటి నడుచుకుంటారు, కానీ ఆర్భాటంగా నడుచుకోరు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఒక్కటి మాత్రం దెబ్బతీస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ముఖ్యమైన విషయం, ముఖ్యమైనటువంటి ఒప్పందం అలాంటివి చేయబోయే ముందు, వ్యాపారం ప్రారంభించబోయే ముందు మీ జాతకం ఒకసారి చూపించుకొని అందులో ఉన్న గుణగణాలు పరిశీలించుకొని జాతక ప్రకారం నడుచుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ప్రతిరోజు భద్రత్య కూడాను అష్టమూలికా తైలతో దీపారాధన చేయటం, మీ ఇష్టమైనటువంటి దేవతకి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. గణపతి స్వామి దగ్గర తెల్లజీలేడు ఒత్తులతోటి, మహాలక్ష్మీదేవి దగ్గర లక్ష్మీతామర ఒత్తులతోటి, శివలింగం దగ్గర ఓం నమ శివాయ ఒత్తులతోటి, మహావిష్ణువు దగ్గర ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి అష్టములుగా తైలంతో స్నానం, అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంటే ఒక్కొక్క దేవుడికి ప్రీతికరమైనటువంటి దీపారాధన ఒత్తులు ఉంటాయి, వాటిని ప్రస్తావించాను. అవి ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. ఇందువల్ల అపసవ్య కాల సర్ప దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆశించినటువంటి మార్పులు చేర్పులు మీలో చోటు చేసుకుంటాయి, మీరు అనుకున్న వ్యక్తుల్లో కూడా చోటు చేసుకుంటాయి. సానుకూలమైన వాతావరణంలో మంచి ఫలితాల్ని ఈ వారం మీరు సాధించగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు మీరు సాధించలేరు. పాత పగ పాత శత్రుతో ఏదైతే ఉందో దాని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తారు తప్ప మారినటువంటి పరిస్థితుల గురించి మీరు ఆలోచిస్తారు. ఏదో విధంగా ఈ శుభకార్యం గట్టెక్కించాలి అనే సంకల్పంతో అన్ని విషయాలు పక్కన పెట్టి మీరు ఒక అడుగు ఒక మెట్టు దిగి మీరు కార్యక్రమాలు చేయటం వల్ల రాబోయే భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరే నిజమైన విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి స్థితిని అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసినటువంటి పనులు స్వల్పంగా ఫలించే పరిస్థితి కానీ గోచరిస్తుంది. అయితే మనం ఎవరికి ద్రోహం చేశామనేది ఎవరికి చెప్పలేకపోయినా మన అంతరాత్మకు మనం తెలుసు. మనం ఏం చేశామో, మనం ఏం తప్పు చేశామో భగవంతుని పట్ల అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. దాని పశ్చాత్తాపం కూడా చేస్తారు. సంతాన సంపద విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రాజెక్టు కోసం ఎదురు చూసే వాళ్ళకి 2 ప్రాజెక్టులు వస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం, సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో
చాలా జాగ్రత్తలు అవసరం. దూరాభారం ప్రయాణం చేసినప్పుడు పక్కన నీళ్లు, కాస్త టిఫిను ఇలాంటివి ఏమైనా ఉన్నాయో లేదో చూసుకొని అవి సర్దుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. ప్రతి విషయంలోనూ అందరూ మీ సలహాలు తీసుకొని ఒక స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మీ సలహాలు పనికిరావు. అందుకే అంటారు, మేధావులు బయట వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేంత తేలిగ్గా సొంత సమస్యల్ని పరిష్కరించుకోలేరు అని. ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా చివరికి వచ్చినప్పుడు మీ మాట వింటారు. అదే జరుగుతుంది, అదే విజయవంతమైన ఫలితాలు ఇస్తుంది. కుటుంబ సంబంధాల విషయాల్లో మీ ఆధిపత్యాన్ని, అదే రకంగా మీ పట్ల ఉన్న అనురాగాన్ని మరొకసారి రుజువు చేసుకునే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వైద్య విద్య, సాంకేతిక విద్య, పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా మీకు అనుకూలపడే విధంగానే గోచరిస్తుంది. ఇందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. ప్రతిరోజు ఉదయించ కూడాను మీ ఇష్టమైనటువంటి దేవతకి మహాతీర్థంపొడితోటి, మీ ఇష్టమైనటువంటి దేవుడికి మహాతీర్థంపొడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. ఈ సుమంగళి జలాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకనంటే ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరు వేరు కలుస్తుంది, అది దేవతా వృక్షం కాబట్టి దాంతో అభిషేకం చేయటం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఏర్పడుతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఉన్నటువంటి సమస్యలు, భర్తకు వృత్తి ఉద్యోగపరంగా ఉన్న బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మనస్సంకల్పం అనేది చాలా ముఖ్యమని చెప్పని గ్రహించండి. అదే కోణంలో మీరు మీ మీద ఆధారపడ్డ వ్యక్తులకి, మీరు సహాయం చేయాలనుకున్న వ్యక్తులకి సహాయం చేయగలుగుతారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు అయిందో దాదాపుగా కొంచెం అటు ఇటుగా అంతే ఖర్చు మీ మనవణ్ణి కాన్వెంట్లో వేయడానికి, కాన్వెంట్లో చేర్పించడానికి అంతే ఖర్చు అవుతుంది. కాన్వెంట్ ఫీజులు, స్కూల్ ఫీజులు, ఎల్కేజీ యూకేజీలో చేర్పించడానికి స్థలాలు పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఈనాడు మనం సాధించుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విద్యా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి అనన్య సామాన్యమైనటువంటి భక్తి ప్రభుత్వంతో మీరు కొలిచేటువంటి దైవం మిమ్మల్ని కరుణిస్తాడు. అన్ని రకాల కార్యక్రమాలు, మూడొంతులు విజయవంతంగా ఈ వారం సాగిపోతాయి. అప్పులు తీర్చివేయగలుగుతారు. మీకు రావాల్సిన డబ్బు మీ చేతికొస్తుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. ఆరోగ్యం కూడా కుదరపడుతుంది. మీకు రావాల్సినటువంటి వివాదంలో ఉన్న స్థిరాస్తులు మీ చేతికి అందుతాయి. సొంత వాళ్ళు చేసినటువంటి ద్రోహం గురించి కోర్టుకెళ్తే మనం నమ్ముకున్నటువంటి, డబ్బులు ఇచ్చినటువంటి అడ్వకేటు మీ విషయంలో మోసం చేసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదే జరగటం వల్ల మీరు నడిలోటులో పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆస్తులకు సంబంధించిన విషయంలో మాత్రమే, కొంతమందికి మాత్రమే కానీ తిరిగి అదే ఆస్తి మీకు రావాల్సింది. చేతికి తిరిగి వచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. న్యాయం మీ వైపు నిలుస్తుంది. పరిస్థితులు ఆ విధంగా నాటకీయంగా మారుతాయి, మీకు అనుకూలమవుతాయి. వివాహాలు, శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీ స్థాయిని మించి చేయగలుగుతారు. అందరూ కూడా బాగా చేస్తే ఎంత సంపాదించాడో
మనకెవరికి తెలియదు అన్నట్టుగా మొహాలు పెట్టి అసంతృప్తిగా ఉంటారు. కొన్ని కార్యక్రమాలు సక్రమంగా చేయని వ్యక్తులు ఉంటారు. ఆ పిల్లలకి మీరు కూడా వెళ్తారు, ఏం పిసులు కొట్టము వెదవా, అంత సంపాదించి వచ్చాడు పెళ్లి సరిగ్గా చేయలేదు అని వీళ్ళే అంటారు. ఏమిటా ఒకే వ్యక్తి రెండు మాటలు మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటారు. ఇది సమాజంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పోకడ. దీని గురించి మీరు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో ప్రధానమైనటువంటి రోగం పుట్టింది ఏంటంటే అసూయ. అసూయ అనేటువంటి రోగానికి ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా మందు కనిపెట్టలేదు. కనుక వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. మీరు ప్రతిరోజు ప్రతిరచ్చా కూడాను అష్టములుగా తల్లితో దీపారాధన చేయటం, కప్పు సాంబ్రాణితోటి దైవికంతో పొగవేయటం, ఇంట్లోనూ వ్యాపార స్థలంలోనూ ఎంతైనా మంచిది, మీకు అద్భుతమైనటువంటి శుభాలు జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి రాజకీయ వ్యవహారాలు బాగున్నాయి, రాజకీయాల్లో వెన్నుపోట్లు ఎట్టించి రాబోతున్నాయో కూడా తెలుసుకోగలుగుతారు. మీ స్థితిని పరిస్థితిని నిలబెట్టుకోవడానికి మీ వ్యూహాలు మీకు ఉన్నాయి, వాటిని ఉపయోగిస్తారు. ఆర్థిక విషయాలు బాగున్నాయి, అనుచర వర్గం సపోర్ట్ బాగా ఉంది. ఏలినాడు సరి నడుస్తున్నప్పటికీ కూడాను మీ మీద జరుగుతున్న దుష్ప్రభావం, దుష్ప్రచారం ఏ రకమైనటువంటి ప్రభావం చూపించలేదు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల్లోనూ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ దోచుకుంటున్నారని, చిన్నపిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఎకరాలు అమ్మాల్సి వస్తుందని, మీరు అడిగేటువంటి డొనేషన్లు కట్టడానికి బిల్డింగులు అమ్మాల్సి వస్తుందని, స్థలాలు అమ్మాల్సి వస్తుందని, పిల్లల్ని పీల్చుకు తింటున్నారని, పెద్దవాళ్ళ రక్తం తాగుతున్నారని, విద్యా వ్యవస్థలో మీరు ఒక చీడ పురుగులని ప్రచారం జరుగుతుంది. కానీ అదంతా కూడాను ఒట్టి ప్రచారమే, వాస్తవం కాదు అని చెప్పని నిరూపితమవుతుంది. అయితే ఎదుటివాళ్ళు ఎన్ని రకాలుగా అనుకున్నప్పుడు కూడాను విద్యావంతులైన వాళ్ళు, వేరే చోటికి వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి ప్రచారాలు నమ్మకుండా మీ ఇన్స్టిట్యూట్లోనే చేస్తారు, మీ ఇన్స్టిట్యూట్లోనే వైద్యం కూడా చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఎంతో వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, తినే పదార్థాలు చాలా మిగిలిపోతాయి, ప్రతి విషయంలో కూడా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా ఖర్చు అయితే ఉన్నదంతా పిల్లల కోసమే కదా, మనం ఏం చేస్తాం పోయేటప్పుడు కట్టుకుపోతావా అన్న పద్ధతిలో ఉంటారు. కానీ అలా కాకుండా ఎవరికైనా వస్త్ర రూపంలోనో వస్తు రూపంలోనో ఏదైనా తాంబూలం ఇస్తే పేదవాళ్ళకి, దానివల్ల వాళ్ళకి ఉపయోగం కలుగుతుంది. ఈ బియ్యము అన్నము ఇవన్నీ కూడా ఖరీదైనటువంటి వంటకాలన్నీ కూడా వృధాగా పారేసే బదులు వాటన్నిటి కూడాను ఎక్కడైనా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ మంచిగా ఉన్న వాటిని, చక్కగా ఉన్న వాటిని, ఎవరు ఎంగిల్ చేయని వాటిని, పద్ధతిగా ఉన్న వాటిని వాళ్ళకి ఇస్తే కొంత మేలు జరుగుతుంది. ప్రతి కోణంలో కూడాను కొంచెం ఆలోచించండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఆలోచించండి. మీరు తిరిగేటువంటి 10 ముద్దల్లో ఒక ముద్ద పక్కవాడికి పెడితే, పేదవాడికి పెడితే మీకు పుణ్యమే వస్తుంది కానీ మీకు ఎలాంటి నష్టము జరగదు.
అవకాశం ఉన్నవాడు కూడా సహాయం చేయకపోతే ఈ కరువు రోజుల్లో ఎవరికెవరు సహాయం చేస్తారు? భగవంతుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. మీరు చేసినటువంటి దాన ధర్మాల్లోనే భగవంతుడు ఉన్నాడు. అందులో నుంచే మీ బిడ్డలకి ఆశీర్వచనాలు పుట్టుకొస్తాయి. అందులో నుంచే మీ వంశం బాగుండాలనేటువంటి ఆశీర్వచనాలు వస్తాయి. అందరూ కూడా మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పని కోరుకునేటువంటి ఆశీర్వచనం కూడా అందులో నుంచి వస్తుంది. భగవద్ అనుగ్రహం కూడా అందులో నుంచి సంప్రాప్తిస్తుంది. సరైన యోచనతో మీరు ఆలోచించగలిగితే మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారు. పట్టుదలతో అన్నీ బ్రహ్మాండంగా చేయగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో వైద్య విద్య కానీ, సాంకేతిక విద్య కానివ్వండి, ఐఐటి కానివ్వండి, వీటన్నింటిలో కూడాను సెలెక్ట్ అయ్యే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. నూతనమైనటువంటి ప్రదేశంలో, దూర ప్రాంతంలో, దూర దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాల వంటి విద్యాలయాల్లో చదువుకోవటం భగవంతుడు కల్పించిన అదృష్టం అని చెప్పని మీరు భావిస్తారు. చదువుకొని మీ శక్తి సామర్థ్యాలతోటి సంపాదించి కుటుంబానికి, సమాజానికి అండగా ఉండాలని చెప్పని భావిస్తారు. సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే మీ మనస్తత్వం వల్ల ఎంతోమంది దగ్గర అవుతారు. రాజకీయపరమైనటువంటి విషయాల్లో కూడా మీకు ఎంతగానో కలుసుబాటు అనేది జరుగుతుంది. అయితే ఏలినాల్సి నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అఘోరపాశ్వత హోమం మాత్రం చేయాలి. జన్మ రాశిలో నడుస్తుంది, నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఈ రాశిలో జన్మించిన వారు, 12 రాశుల్లో జన్మించిన వారు ఎవరైనా సరే, ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టమునుగా తైలంతోటి దీపారాధన చేయటం, మీ ఇష్టమైనటువంటి దేవుడికి మహాతీర్థపుడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం, మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల ఇబ్బందికరమైన పరిణామాలపై పిల్లలు, భర్త మంచి స్థానంలో ఉండగలుగుతారు. మన పెద్దవాళ్ళు ఎన్నో విషయాలు మనం బాగుపడటానికి తెలియజేశారు. మహర్షులు, మునులు తెలియజేశారు. వాటన్నిటిని ఉపయోగించుకొని మనం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి, ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి విషయాల్లో విజయం మీదే. విద్యాపరంగా కానివ్వండి, పోటీ పరీక్షల పరంగా కానివ్వండి, సానుకూలమైన చక్కని ఫలితాలని సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగానే చేయగలుగుతారు. నూతనమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన డబ్బులు ఇంకా చేతికి తిరిగి రాని పరిస్థితి. ఈ కరెన్సీ డిమాలినేషను, అంటే ఈ పాత నోట్లు చల్లవు కొత్త నోట్లు వస్తాయని చెప్పని ఒక ఇది జరిగింది కదా, ఆ నోటు రద్దు చేసిన సందర్భంగా జరిగినటువంటి విషయంలో రిలేషన్ వ్యాపారంలో కుదేలైపోయినటువంటి వాళ్ళకి కొద్దిగా ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా వచ్చిస్తుంది. కానీ ఎన్ని రకాలుగా మంచి అవకాశాలు కలిసి వచ్చినా, ఎంత చేసినా జరిగినటువంటి నష్టం పూడ్చుకోవడానికి ఎంతవరకు ఇవి పనికొస్తాయనే మాటే కానీ మనకంత మిగులుతుంది అనేటువంటి మాట మాత్రం లేదు. ఆ రకమైనటువంటి సాగు దెబ్బ తగిలింది. ఇది ఒకళ్ళకి సంబంధించిన విషయం కాదు, ఇది అందరికీ సంబంధించిన విషయం. ఇంకో కోణంలో జిఎస్టీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడాను ఈ జిఎస్టీ వల్ల ఇబ్బందిగా ఉంది.
పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కూడా ఇది ఇబ్బందిగా ఉంది. అయితే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయనే మాట మాత్రం వాస్తవం. కనుక మనం కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు జరిగినప్పుడు విమర్శించకుండా ఓర్చుకోవటమే చెప్పదగినటువంటి సూచన. ఇటు వైద్య విద్యలో కానివ్వండి, సాంకేతిక విద్యలో కానివ్వండి, ఇటు పోటీ పరీక్షల్లో కానివ్వండి, విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి, స్టాంపింగ్ విషయంలో కానివ్వండి, గ్రీన్ కార్డు విషయంలో కానివ్వండి, అన్నీ కూడా సానుకూలమైన మంచి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మరింత సానుకూలమైన మంచి ఫలితాలు ఉన్నాయి. ఏ రకమైన ఇబ్బంది లేదు, మన సంతోషం కలుగుతుంది. అయితే ప్రతి విషయంలో కూడా అసూయ ద్వేషాలతోటి కొన్ని రకాల పనులు కొంతమంది చేస్తుంటారు. వాళ్ళు తగిన విధంగా మీరు కూడా చేయటం అనేది చెప్పదగినటువంటి సూచనే. చేతులు ముడుచుకొని కూర్చోవడం వల్ల మంచితనం అనేది బయటికి రాదు. దాని అసమర్థతగా ఎదుటివాడు భావించే పరిస్థితి ఉంది. అందుకని శత్రువులు మిమ్మల్ని కొట్టాలి, దెబ్బతీయాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చిన వెంటనే వాళ్ళు కొట్టకముందే మీరు దెబ్బ కొడితే విజయవంతమైన ఫలితాలు మీరే సాధిస్తారు. ప్రజాకర్షణ మీలోనే ఉంది, జనం మీ పక్కనే ఉన్నారు, డబ్బులు మాత్రం అనుకున్నంత లేవు. డబ్బుల కంటే ఎదుటి వాళ్ళకంటే మనం తక్కువే, కానీ ప్రజాబలం ముడుగా అఖండంగా ఉంది. దాంతో మీరు ఏదైనా చేయగలుగుతారు, సాధించగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు కూడా తీరిపోతాయి. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఒక కొలికి వస్తాయి, అవి కూడా ఒక దరికి వస్తాయి. ఎప్పుడో చేసినటువంటి సేవింగ్స్ ప్రస్తుతం కొన్ని విషయాల్లో అక్కడికి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతానం లేదని చెప్పిన బాధపడుతున్న వారికి సంతానం కలిగే రోజులు ఉన్నాయని, మంచి రోజులు రాబోతున్నాయని ఆ వార్త ఈ వారం తెలుసుకుంటారు, మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తులు ఏదో విధంగా విషయాలు కల్పించి మీకు చెప్పి మిమ్మల్ని ఉసిగొల్పాలని చూస్తారు. అలాంటి వాళ్ళని దూరంగా పెడతారు. మీరు మీ వ్యక్తిగత రహస్యాలు ఎవరైతే బయటికి చేరవేస్తున్నారో వాళ్ళు ఎవరు ఏమిటి అనే విషయం తెలుసుకొని తగిన విధంగా మందలించి బుద్ధి చెప్పి మీ దగ్గర నుంచి వాళ్ళని పంపించేస్తారు. ఎందుకంటే జేబులో డబ్బులు పోయినా పర్వాలేదు, మెళ్ళో గురుసుపోయినా పర్వాలేదు, కాళ్ళకి చెప్పులు పోయినా పర్వాలేదు, చివరి చొక్కా పోయినా పర్వాలేదు, ఏం పోయినా పర్వాలేదు, కానీ మనం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి రహస్య విషయాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం బయటికి పోకూడదు. అవి బయటికి పోతే మన క్యారెక్టరు, మన యొక్క ఆలోచన అంచనాలు మొత్తం కూడా తలకిద్దులయ్యే పరిస్థితి. కనుక అలాంటి వాళ్ళని దగ్గరికి ఎప్పుడు కూడా చాటనివ్వద్దు. ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు కూడాను అనవసరమైన వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవద్దు. ముఖ్యమైనటువంటి పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, లేక ఇతరత్ర విషయాలకి ఒక గొప్ప వ్యక్తి దగ్గర నుంచి మీకు ఆహ్వానం అందుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఆయనేంటి వీడికి ఆహ్వానం పంపించడం ఏంటని. తర్వాత సంతోషపడతారు, తర్వాత దానివల్ల లాభం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, సిద్ధగంధంతోటి మహాలక్ష్మి దేవిని పూజించండి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని సేవించండి, పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ తామర ఉత్తులతోటి, అష్టములుగా తైలతోటి దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలకి విశేషంగా ధనాన్ని ఖర్చు పెడతారు. మీ యొక్క స్థాయిని, మీ స్థానాన్ని సమాజంలో
మీకున్నటువంటి గుడ్ విల్ని ప్రతిష్టని నిరూపించుకునే విధంగా మీరు నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మానసిక సంతోషం కలుగుతుంది, కుటుంబ సభ్యులకు కూడా ఎంతో అభిమానం కలుగుతుంది. అన్నీ వాళ్ళ ఇష్టానికి వదిలేసి మీ ఇష్టం ప్రకారం చేసుకోండి అని వాళ్ళకి అక్కడ ఏ రకమైన ఆర్థిక పరమైన లోటు కూడా రాకుండా స్వేచ్ఛనిచ్చి మీరు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాజకీయపరమైన విషయాల్లో కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుందని చెప్పని భావిస్తారు. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయంగా మార్పులు వస్తాయని, దానికి అనుగుణంగానే మనం కూడా మార్పులు తెచ్చుకోవాలని ఒక ఆలోచన చేస్తారు. దాన్ని ఈ వారం ఇంప్లిమెంట్ చేస్తారు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించిన విషయాలు, ఎంబీఏకి సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలు, బ్యాంకు పోటీ పరీక్షలు, రైల్వే పోటీ పరీక్షలు, ఇతరత్ర కెమిస్ట్రీకి సంబంధించిన పోటీ పరీక్షలు, ప్రైవేటు కంపెనీలకు సంబంధించినటువంటి రకరకాల పోటీ పరీక్షలు, ఉద్యోగాల కోసం వేట, ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు, ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు, ఇవన్నీ కూడా ఈ వారం మీకు సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఒక ఘన విజయాన్ని సాధించామనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దానివల్ల మనం ఈ రకమైన స్థితి పొందగలిగామని చెప్పని సంతోషపడతారు. జీవితాశయం సాధించామని చెప్పని సంతోషపడతారు. చేసినటువంటి కష్టానికి తగిన ఫలితం వచ్చిందని చెప్పని సంతోషపడతారు. భగవంతుడు దయతో చూశాడని చెప్పని ఆనందపడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. చిరచిన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. సెట్టిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. బంగారు ఆభరణాల జాగ్రత్త విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థిని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడాను టూ వీలర్ మీద ఈ వారం నడపద్దు, టూ వీలర్ పనికిరాదు. అదేవిధంగా ఈతలకి పిక్నిక్లకి వెళ్ళటం అనేది చాలా సాహసకృత్యం. నీళ్లలో రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పని నేను అనేక వందల సార్లు చెప్పాను ఈ టీవీలో. దయచేసి నీళ్ల దగ్గరికి వెళ్ళొద్దు. ఎలాంటి వాళ్ళకైనా సరే అది మృత్యువులాగా పరిణమిస్తుంది తప్ప మరో రకంగా కాదు. విహారయాత్రలు విషాదయాత్రలుగా మిగులుతాయి. నేను చెప్పాను, దయచేసి మీరు వినండి. గ్రహగతులు బాగాలేవు కనుక మీకు ఈ విషయాన్ని 1-4 సార్లు చెప్తున్నాను. మీ హితం కోరుకునే మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. దైవ కార్యక్రమాలు చేసుకోండి, సినిమాలకు వెళ్ళండి, వినోద కార్యక్రమాలకు వెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉన్న వ్యాపారంలో లాభాలు బాగున్నప్పటికీ భాగస్వాములు చేస్తున్న మోసాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి తగిన చర్యలు తీసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మీకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పై అధికారులతో మాట్లాడి వాటిని తొలగించుకోగలుగుతారు. మీ రాజకీయ పలుకుబండి, అధికారుల వద్ద మీకున్న పలుకుబండి చాలా సందర్భాల్లో ఉపయోగించుకొని లబ్ధి పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. మట్టి, ఇసుక, అదేవిధంగా గ్రానైటు, ఇలాంటి వ్యాపారాలు ప్రమాణంగా ఉంటాయి. కోట్ల రూపాయలు సంపాదించేటువంటి అవకాశం, అందుకు తగినటువంటి అవకాశాలు మీకు రావటం జరుగుతుంది. కోటి రూపాయలు విలువ చేసినటువంటి భూమి మీ పలుకుబడి వల్ల దాన్ని 10 లక్షలకే మీరు కొనుక్కోగలుగుతారు. అదృష్టం కలిసి వస్తున్నప్పుడు ఎవరు చేయగలిగింది లేదు. కుంభరాశి వశాత్తు ఏకాదశిలో శని ఉన్నాడు కనుక 10 రూపాయలు వస్తువు మీకు 10 పైసలకే తగ్గుతుంది. ఆ రకమైనటువంటి యోగాన్ని ఇచ్చేస్తాడు. ఆ రకమైన భోగాన్ని, అధికారాన్ని మీరు సాధించగలుగుతారు. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకునే విషయాలు, వీటి కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా మీ పలుకుబడితోటి వాటిని కూడా అధిగమించగలుగుతారు. ఈ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ లభిస్తుంది. ప్రతి విషయంలోనూ మీకు అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొలగించుకోగలుగుతారు. మీ వ్యాపారాన్ని 3 పూలు 6 కాయలుగా బ్రహ్మాండంగా నడిపించగలుగుతారు. 7 రథాలతో వస్తున్నటువంటి సూర్యుడు ఎంత వేగంగా వెళ్తాడో అన్ని విషయాల్లో అంత వేగంగా మీరు సానుకూలమైన మంచి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు.
సంతాన సంబంధమైన విషయాలు ఉన్నటువంటి దిగులు తీరిపోతాయి. కొంతవరకు కొంతమంది పిల్లలు మొండిగా ప్రవర్తించడం, తల్లిదండ్రుల మీద ఎగర్తించడం, మీద మీదకి రావటం చేస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది. దానికి పరిష్కార మార్గాలు జాగ్రత్తగా ఎంచుకొని వాటిని అమలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. గేదిన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయండి. మీ ఇష్టమైన దేవత దగ్గర, దేవుడి దగ్గర మంచి ఫలితాలు ఉంటాయి. మీ ఇష్టమైనటువంటి మీ ఇష్టమైనటువంటి దేవతకు కానీ దేవుడికి కానీ మహాతీర్థంపుడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. సుమంగళి పసుపు జలాలతో మహాలక్ష్మీదేవిని అభిషేకం చేస్తే పిల్లల విషయంలో పురోగతి, భర్తకు వృత్తి ఉద్యోగ పరంగా అభివృద్ధి సంప్రాప్తిస్తుంది, అష్టలక్ష్మి వైభోగాన్ని పొందగలుగుతారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారంలో రొటేషను తక్కువగా ఉన్నా లాభాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి నియమ నిబంధనల వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. అయినప్పటికీ భవిష్యత్తులో దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలే ఉంటాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యాపార అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, పడే కష్టం, ఇవన్నీ కూడా ఈరోజు మీకు రాకపోయినా రేపైనా దీనికి సంబంధించిన మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఈ వారం కొంచెం చెప్పుకోదగినటువంటి మెరుగైనటువంటి ఫలితాలని నమోదు చేసుకోగలుగుతారు. సాంకేతిక విద్య కానివ్వండి, MBA కానివ్వండి, లేకపోతే చార్ట్ అకౌంటెన్సీ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఏదైనా ఒక దాంట్లో మీరు సాధించగలుగుతారు, అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. మనమైనా ఈ విజయం సాధించింది అని చెప్పని కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోతారు. దీర్ఘకాలికమైన ప్రయోజనాలు లభించాలంటే మనం కొన్నాళ్ళు వేచి ఉండాలి, టీం వర్క్ చేస్తూ ఉండాలి. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో మంచి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. మనం ఇప్పుడే వర్క్ ప్రారంభించి వెంటనే ఫలితాలు రాలేదని దిగులు పడే మనస్తత్వం కాదు మీది. వేచేద్దాం, కష్టపడదాం, మంచి ఫలితాలు సాధిద్దాం అనే ధోరణితోటి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మీరు ఎంతగానో లాభపడతారు. అది ఈ వారం కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు భగవంతుడి దేవల ఆకస్మికంగా కుదరటం, బ్రహ్మాండంగా వాటిని నిర్వర్తించడం, మంచి సంబంధం వచ్చిందనేటువంటి సంతోషం కలుగుతుంది. మగపిల్లలకు సంబంధించి పెళ్లికి సంబంధించిన సమస్యలు కూడా తీరిపోతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఒక దారికి వస్తాయి. అది కూడా మంచి సంబంధం కుదురుతుంది. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పని మీరు భావిస్తారు. ఆ ప్రత్యేకత మంచిగా ఉండాలని, నలుగురు మెచ్చుకోవాలని, సమాజంలో ఒక స్థానం సంపాదించాలని చేస్తారు. ఎవరినో నష్టపరచడానికో లేదా వేరెవరిని మోసం చేయడానికో కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధించగలుగుతారు. భాగస్వామి సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక రకాల విషయాలు ఉన్నప్పటికీ అన్నింటినీ ఏకకాలంలోనే పరిష్కరించలేకపోయినా కొంత సమయం తీసుకొని పరిష్కరిస్తారు. ఈ వారం సానుకూలమైనటువంటి మంచి ఫలితాలే పొందగలుగుతారు. పడుతున్నటువంటి వేదనని భగవంతుడు అర్థం చేసుకొని వరం ప్రసాదించాడు అన్నట్టుగా
కొన్ని విషయాల్లో మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఈ మీనరాశివశాత్ దశమ స్థానంలో ఉన్న శని వల్ల ఈ యోగం కలుగుతుంది. పాపగ్రహమైనటువంటి శని ఈ దశమ స్థానంలో ఉండటం వల్ల చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు, అందులో లోటే లేదు. గ్రహించుకొని వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలో కూడాను ఒక టైట్ టేబుల్ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. నిర్దిష్టమైనటువంటి మీ భావాలు ఏవైతే ఉన్నాయో వాటి తగినట్టుగా కృషి చేయాలి, అందువల్ల మంచి ఫలితాలు మరింతగా పొందగలుగుతారు. రాజకీయ సంబంధం విషయాల్లో ఈ వారాంతంలో తీసుకునే నిర్ణయాలు సంచలనమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టములు కథలతో దీపారాధన చేయటం, కప్పు సామ్రాణి దైవికంతో ధూపం వేయటం, ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.